అందరికీ దండాలలో మంచిగున్నారా? రోజులాగానే గియ్యాల కూడా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన గవేనో ఇప్పుడు చూద్దాం. మొన్న కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నారల్లా. రైతుకు నష్టం కలిగిస్తున్న బిల్లు వద్దని ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలు కూడా మొత్తుకుంటున్నాయి. దీనిపైన ఈ నెల 25 పెద్ద నిరసన చేస్తున్నారంట. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు వ్యవసాయ కూలీల సంఘాల ఉమ్మడి ఐక్యవేదిక అయిన అఖిల భారత కిసాన్ సంఘం సమన్వయ కమిటీ ఈ నెల 25 దేశవ్యాప్తి నిరసన చేయాలని పిలుపునిచ్చిందల్లో. దీనికి 10 కేంద్ర కార్మిక సంఘాలు ఎన్టీయుసి, ఏఐటియుసి, హెచ్ఎంఎస్, సిఐటియు, ఏఐటియుసి, టీయుసిసి సేవ, ఏఐసిసిటియు, ఎల్పిఎఫ్, యుటియుసిలు మద్దతు ప్రకటించినాయట. దేశవ్యాప్త నిరసనకు మద్దతు ఇస్తున్నట్లు ఉమ్మడి ప్రకటన చేసినాయి. రైతు వ్యతిరేక చర్యలను మానుకోవాలని కేంద్రాన్ని హెచ్చరించినాయి. మొన్ననే రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలు రైతు వ్యతిరేక చర్యలను మానుకోవాలని గట్టిగానే లొలి చేసినాయి. తిరుమల ఔటర్ రింగ్ రోడ్ పైన చిరుతలు హల్చల్ చేస్తున్నాయి. అలా అర్ధరాత్రి పుట్ల రోడ్ల పైన నిమ్మలంగా రోడ్ ఎట్లా దాటుతున్నాయో చూడురో పారి. తిరుమలలో మల్లోపారి చిరుతలు సంచారం కలకల రేపుతున్నాయి. అలా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తిరుమల ఔటర్ రింగ్ రోడ్ పైన నుంచి నిమ్మలంగా రోడ్డు దాటుతున్నాయి. చిరుతల కదలికలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయినాయి. ఆటల్లో గెలుపు కోసం ఎంత కష్టపడతారు, ఎదుటోళ్లను ఓడించేందుకు ఎంతకైనా తెగిస్తారల్లా. కానీ ఈయన చేసిన పనికి ఎదుటి వ్యక్తి గెలిచిండా లేక గెలిపించిండా? ఆట అన్నాక ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోవాల్సిందే కదల్లా, అది తప్పదు. మరి మరొక అడుగు వేస్తే తాను గెలుస్తానని తెలిసి కూడా గవిజయానికి అసలైన అర్హుడు వెనకే వస్తున్న ఇంకో క్రీడాకారుడని గుర్తించి చివరి క్షణంలో ఆగిపోయిన ఓ క్రీడాకారుడిపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోందల్లా. స్పెయిన్ లోని బార్సినాలో ట్రయాథాస్ పోటీలు జరిగినాయి. ఇందులో గమెట్రిక్ కూడా పాల్గొన్నాడు. మరికొన్ని అడుగులు వేస్తే గెలుస్తానన్న దశలో నిమ్మలంగా ఆగిండు. అప్పటివరకు తనకన్నా ముందున్న బ్రిటన్ కు చెందిన జేమ్స్ అనే మల్లో క్రీడాకారుడు చివరి క్షణాల్లో తడబడటాన్ని గమనించిండు. ఈ గెలుపు అతనికే సొంతం కావాలన్న ఆలోచనతో ఫినిషింగ్ లైన్ ముందు ఆగిండు. డియాగో క్రీడాస్ఫూర్తిని చూసిన వీక్షకులందరూ సప్పట్లు కొట్టిరు. డియాగోను దాటి ఫినిషింగ్ లైన్ ను దాటిన జేమ్స్ ఆప్యాయంగా అతన్ని కౌగిలించుకున్నాడు. మరి ఇందులో ఎవరు గెలిచారు? కన్నబిడ్డలంటే తల్లిదండ్రులకు ఎనలేని ప్రేమ. కానీ గీన మాత్రం బైక్ పైన పోతుంటే బిడ్డ కింద పడకుండా ఎట్లా పట్టుకున్నాడో చూడురి. రోడ్డు మీద ఎక్కువ దూరం నడవాలనుకునే పసిబిడ్డ తల్లులు బిడ్డను స్ట్రోలర్లలో కూర్చోబెట్టుకుని నడుస్తుంటారు. బేబీని ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అలా బయట గాలికి తిప్పుతూ బయట ప్రపంచానికి పరిచయం చేయడానికి కూడా ఇలా చేస్తుంటారు. ఆ విధంగా రోడ్డు మీద స్ట్రోలర్లలో బిడ్డను పెట్టి ఓ తల్లి నడుస్తుంది. అయితే ఒక్కసారిగా స్ట్రోలర్ అదుపు తప్పి తల్లి చేతుల నుంచి జారిపోయింది. రోడ్డు ఒంపుగా ఉండడంతో ఆగకుండా కిందకు జారిపోతుంది. స్ట్రోలర్ పసిబిడ్డ కూడా అందులోనే ఉంది. పాపం తల్లి కాపాడాలంటూ పరుగులు తీస్తుంది. ఇంతలో ఎదురుగా ఒక అతను బైక్ మీద వస్తున్నాడు. బేబీ ఉన్న స్ట్రోలర్ చూసి సడన్ బ్రేక్ వేసి బైక్ మీద నుంచి అమాంతం దూకి స్ట్రోలర్ ను పట్టుకున్నాడు. తల్లి వచ్చేసరికి బిడ్డను కింద పడిపోకుండా కాపాడిండు. అంత వేగంగా వెళ్తున్న అతను బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు అతను చేసిన సాహసానికి ఒడిశాకు చెందిన ఫిల్మ్ మేకర్ నీలమాధవ్ పండా ఫిదా అయ్యిండు. చూసిండ్రు కదా పిల్లలంటే ఎంత ప్రేమో. ఏపీలో టీడీపీ, వైసీపీ పార్టీ వాళ్ళు కారాలు మిరియాలు నూరుతున్నారల్లా. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఏపీ మంత్రి కొడాలి నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేయడం ఆనవాయితీ. అంతేగా అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు మాటలు అనుకుంటారు. నాని సారు మాటలపై టీడీపీ మహిళా నేత దివ్యవాణి ఓ వీడియోతో గట్టిగానే బదులిచ్చారు. ఏవండోయ్ నానిగారు, చంద్రబాబు ఓ శిఖరం అని, ఆయనను ఢీ కొట్టడం సాధ్యమయ్యే పని కాదంటూ దివ్యవాణి అన్నారు. ఇంకా ఏమన్నదో మీరే వినండి.
మీరు ఈరోజు ఒక బూతుల పంచాంగం మంత్రిగా బిరుదు పొంది ఈరోజు అనేక మంది ప్రజల యొక్క భావాలని వాళ్ళ మనో విధానాలని వాళ్ళ పుట్టు పూర్వమిత్రకంగా ఉన్నటువంటి చరిత్రలో ఉన్నటువంటి విషయాలని మీరు టచ్ చేసి ఈరోజు అమరావతి ప్రజలనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీశారండి. మీకు అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? నానిగారు ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి బాబు, ఏంటి ఈ మాటలు? రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళ్ళిపోతున్నారు, ప్రజలని ఎటు తీసుకువెళ్ళిపోతున్నారు, యువతని ఎటువైపు మీరు మళ్ళిస్తున్నారో మీకు ఏమైనా కొంచెమైనా అర్థమవుతుందా? మేమేమైనా మాట్లాడామంటే ఏదో మీ వాళ్ళే ఒక సామెత చెప్తారండి, అదేంటి కోడి గుడ్డుకి మోకాలికి ఏదో అని ఒక సామెత మీ వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. ఏమండి ఈరోజు మన రక్షక శాఖలని, కోర్టులు ఏంటి, మరి ఆ చట్టాలు ఎలా బిహేవ్ చేస్తున్నాయి అని చెప్పని మరి చంద్రబాబు గారిని వైజాగ్ లో మీరు స్టాప్ చేసినప్పుడు దగ్గర దగ్గర 6 గంటల పాటు కోర్టులో నిలబెట్టి గౌరవ మరి డీజీపీ గారికి ఎలా వ్యవస్థ ఉండాలో కోర్టులు వివరించినాయండి. ఈరోజు మీకు పరిపాలన మీరు ఒక కంట్రోల్ లో మీరు చేయలేకపోతే రాజీనామా చేశాయని ఓపెన్ గా చెప్పినాయండి. అమరావతి యొక్క ఆ ఇన్సిడెంట్ లో మా సంబంధం లేకుండా, మా ప్రమేయం లేకుండా మరి మేము మాట్లాడినటువంటి మా ఆవేదనని మీకు నాకు ముడిపెట్టి సోషల్ మీడియాలో బ్రతుకు తెరువు కోసం మీ వైఎస్ఆర్ వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణలో కురుస్తున్న వానలకు చెరువులు అలుగు పోస్తున్నదల్లా. దీంతో మత్స్యకారులు సంబరాల్లో మునిగిపోయారు. మరోవైపు చెరువులో చేప పిల్లల పంపిణీ ఉద్యమంలా కొనసాగుతుంది. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని అందోల ఎమ్మెల్యే చెంటి క్రాంతి కిరణ్ సారు అన్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరులో ఉన్న కొత్త చెరువులో ఎమ్మెల్యే చేతుల మీదుగా 47,000 రూపాయల చేప పిల్లలను చెరువులో వదిలారు. మత్స్యకారులు ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయలు వెచ్చించి వారి ఉపాధి కోసం చేప పిల్లలను ఉచితంగా చెరువులలో ఇడుస్తున్నామన్నారు. దీంతో గ్రామాలలో ఉన్న మత్స్యకారులు చేపలు పట్టుకుని ఉపాధి పొందాలని ఆయన అన్నారు. మత్స్యకారుల ఉపాధి కోసం వారికి కావలసిన ఆయా సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందజేస్తుంది అని ఆయన అన్నారు. ఇగో గివి మంచిగున్నాయిలే ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ రేపు కూడా మంచి మంచి ముచ్చట్లతో నా మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాయిగా.